మరి ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఏదో నేను అభివృద్ధి కొరకు చేస్తున్నానని చెప్పి ఆయన కుటుంబ అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తూ ప్రజల్ని వంచిస్తూ ప్రజల్ని మోసగిస్తూ అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తూ గెలిపించిన ప్రజల్ని మోసం చేస్తూ తన పదవిని కేవలం తన కుటుంబ అభివృద్ధి కొరకు అమ్ముకొని ఇవాళ మళ్ళీ మునుగోడు ప్రజల్ని మోసం చేయడానికి ఏదైతే ముందుకొస్తుందో ఈ విషయాలన్నిటి కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తాం. మరి మేము ఇంత పెద్ద పార్టీగా ఉండి గెలిచే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా నాకు కూడా అవకాశం రావాలని కోరుకుంటారు. ఇస్తే చేయగలిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. వాళ్ళు తప్పకుండా శాసనసభ్యుడిగా చేయడం కావాల్సిన అర్హత ఉన్న చాలా మంది ఉన్నారు, ఏం చేసుకోవాలి. కాబట్టి వారు ఆశించడంలో తప్పేం లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎవరు నిర్ణయించినా అందరు కలిసి పనిచేస్తారు.